3T టీవీ న్యూస్ కు స్వాగతం. ఈరోజు మెడ్జిల్ మండల ముద్రా సంఘం ఆధ్వర్యంలో మెడ్జిల్ రోడ్ పై టీఆర్ఎస్ పార్టీకి చెందిన పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ విలేకరి బండి అజయ్ పై మరియు ముదిరాజులను ఉద్దేశించి అసత్య వ్యాఖ్యలు ఖండిస్తూ ముద్రా సంఘం ఆధ్వర్యంలో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దర్శనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు అసత్య వ్యాఖ్యలు ముదిరాజులపై మాట్లాడినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అలాగే వెంటనే కౌశిక్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజులకు క్షమాపణ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఇలాంటి వ్యక్తి మీ గవర్నమెంట్లో ఉండడం మంచిది కాదు, కౌశిక్ రెడ్డిని వెంటనే పార్టీ నుంచి పదవి నుండి బర్తరఫ్ చేయాలని మెడ్జిల్ ముదిరా సంఘ నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నరసింహ ముదిరాజ్, బీజేపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లె తిరుపతి ముదిరాజ్, జంగయ్య ముదిరాజ్, పాండు ముదిరాజ్, రాఘవేంద్ర ముదిరాజ్, మల్లయ్య ముదిరాజ్, యాదగిరి ముదిరాజ్, వెంకటయ్య ముదిరాజ్, నాగయ్య ముదిరాజ్, శేఖర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడి ఇంటి కొట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు బాడి కౌశిక్ రెడ్డిని ప్రభుత్వం వెంటనే ఆ ఎమ్మెల్సీ పదవి నుంచి రద్దు చేయాల్సిందిగా, అతనికి ప్రభుత్వము ఎవరైతే బాడి కౌశిక్ రెడ్డి ముదిరాజులపైన అనుచిత వ్యాఖ్యలు చేసిండో, ఇదే విధంగా రేపటినాడు ఇంకా వేరే కులస్తులు కానీ ఇంకెవరైనా ముదిరాజుల జోలికి రాకుండా ముదిరాజులను ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, అదేవిధంగా ఆయన ఎమ్మెల్సీ పోస్టులు నామినేట్ పోస్టులు ఇలా తొలగించాలని కోరుతూ ఈరోజు బాడి కౌశిక్ రెడ్డిని ఈరోజు దానం చేయాల్సిందిగా అడగలేదు. కానీ పత్రికా విలేకరు అయినటువంటి ఒక ముదిరాజు బిడ్డ మీద, అదేవిధంగా పత్రికా విలేకరు ఎవరి మీద అయినా నువ్వు బట్టే మాట్లాడుతున్నావు, నీకు సంబంధించిన నీ యొక్క నీ పక్కన ఉన్నటువంటి నాయకులంగా వాళ్ళకు వ్యాధి లేకుండా మాట్లాడడం చాలా తప్పు. అదేవిధంగా ఆ యొక్క పత్రికా విలేకరు ముదిరాజు ఉండే ఆ పత్రికా విలేకరికి నువ్వు వేసినట్టుగా కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా అదేదైతే ఉందో దాన్ని బహిరంగంగా క్షమాపణ చెప్పలేమనుకుంటే ఇక్కడనే కాదు, కానీ మేము ఈరోజు చేద్దామా వద్దనుకుంటున్నా ఇంతమంది వచ్చింది కాబట్టి ఈ తెలంగాణకు సంబంధించిన నాయకులందరికీ కూడా ఒకటే హెచ్చరిక, ఆ కౌశిక్ రెడ్డికి ఇట్లంగా క్షమాపణ వేసేదిగా ఆ యొక్క విలేకరులు చెప్పేదానుకుంటే ప్రతిరోజు ప్రతినాడు ఈ యొక్క ముద్రా సంఘం సంబంధించిన మిడ్జిలకు ఈ యొక్క ఇట్లాంటి ఎన్నో జరుగుతాయి కాబట్టి ఇరవై ఒక ముందు ఇంతమంది వచ్చినా పిలిస్తే ఈ యొక్క మీకున్న ఈ ఎమ్మెల్యే పదవి కానివ్వండి, ఇక్కడ ఉన్న ఏ పదవి కానివ్వండి మీకు ఎవరికి దక్కదని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా బేషరత్గా ఆ యొక్క పత్రికా విలేకరికి క్షమాపణ చెప్పాలని తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క ఈ తెలియజేసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా సంబంధించిన వ్యక్తులు కూడా ఆ కౌశిక్తో మాట్లాడతారో ఏం చేస్తారో చేసి ఆ యొక్క విలేకరి గురుగా సంబంధించిన విలేకరికి క్షమాపణ చెప్పియాలని చెప్పి బేషరత్గా చెప్పియాలని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇట్లాంటి పరిస్థితి రాకూడదంటే కౌశిక్ రెడ్డిని ఆ ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి ఈ యొక్క మిర్చిల్ మండల ముదిరాజ్ మండల ప్రెసిడెంట్గా అధ్యక్షుడిగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ విషయాన్ని పత్రికా విలేకరు ఏమండి ఒక ముదిరాజ్ సంఘం పత్రికా విలేకరు కావాలంటే ఇక్కడ ఉండే ఎమ్మెల్సీ అప్పుడే అంటే గడి 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 అడగదు.